Venkatgiri English. This is your channel to enhance your communication skills. Hi friends, welcome to our channel Venkatgiri English. Friends, today we are going to know about the importance of tense. Tense endukandi chaala mandi structures ni upayogichesi రాసేస్తుంటారు కానీ బట్ ఎందుకు అనేది వాళ్ళకి చాలా వరకు తెలియదు. దానికోసమే చాలా వరకు తప్పులు చేస్తుంటారండి. ఫస్ట్ టెన్స్ దేనికోసము అని అంటే సింపుల్ అండి, మాట్లాడేదానికోసం టెన్స్. మనం ఏదైనా ఒకటి రాయాలంటే మనకు పర్ఫెక్ట్గా టెన్స్ అనేది వచ్చినది. మీరు బహుశా చూసినట్లయితే ఏ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా కానీ చాలా వరకు ఎలా స్టార్ట్ చేసినా కానీ టెన్స్ నేర్పించకుండా ఏ స్పోకెన్ ఇంగ్లీషు ఉండదండి. ఓకే, సో టెన్స్ అనేది మనం మాట్లాడేదానికి చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరన్నా చిన్న పిల్లలు వచ్చారనుకోండి, లైక్ యువర్ బ్రదర్ సన్స్ యువర్ సిస్టర్ చిల్డ్రన్ ఎవరన్నా వచ్చారనుకోండి, అడుగుతారు రే ఎప్పుడు వచ్చావరా అంటే నేను రేపు వచ్చాను అని చెప్తుంటారండి. సో ఎందుకంటే వాడికి నిన్నటి నుంచి చెప్పుంటారు రేపు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం, రేపు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం అని చెప్తూ ఉండేసరికి ఓ రేపు అని చెప్పి వాడు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు వచ్చారంటే నేను రేపు వచ్చాను అని చెప్తుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది, వాడికి మాటలు వచ్చాయి కానీ టెన్స్ అంటే ఏ టైంకి ఏ యాక్షన్ అనేది వాడికి ఆడ మిస్ అయిపోతుంది. ఓకే, కాబట్టి మాట్లాడేదానికి నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. సో టెన్స్ దేనికోసం అంటే మాట్లాడేదానికండి. ఓకే, అంటే ఏ సమయానికి మనం ఎలా మాట్లాడాలి, ఏ టెన్స్తో మాట్లాడాలి, విల్ ఎక్కడ ఉపయోగించాలి, డిడ్ ఎక్కడ ఉపయోగించాలి, డూ ఎక్కడ ఉపయోగించాలి, ఈజ్ ఎక్కడ ఉపయోగించాలి, హ్యావ్ ఎక్కడ ఉపయోగించాలి, ఇవి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది టెన్స్ అండి. ఓకే, మరి ఇప్పుడు టెన్స్ మీరు చూసినట్లయితే టోటల్గా మనకు 3 రకాలు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క టెన్స్ మనకు టోటల్గా 4-4 డివైడ్ అవుతాయండి. సో 4x3 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. మరి టెన్స్ అంటున్నాం కదా, అసలు టెన్స్ అంటే ఏంటి, టెన్స్ యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే సింపుల్, ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ టెన్స్. అంటే చాలా ఎందుకోసం చెప్తున్నా అంటే చాలామంది టైమ్ ఈజ్ టెన్స్ అని చెప్తుంటారండి. టైమే కాదు యాక్షన్ కూడా మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ గోయింగ్ టు అమెరికా అని చెప్పారనుకోండి, షీఈస్ గోయింగ్ టు అమెరికా. ఇక్కడ ఈజ్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే టైం తెలియజేస్తుంది, గోయింగ్ అనేది మనకి ఇక్కడ యాక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ టెన్స్. మరి టెన్స్ ఎందుకోసం అంటే మాట్లాడేదానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇంకొకటి గ్రామర్లో ద హార్ట్ ఆఫ్ ద గ్రామర్ ఈజ్ కాల్డ్ సారీ ద హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ టెన్స్. టెన్స్ లేకుండా మీకు 70-80% గ్రామర్ ఉండదండి. మీరు టెన్స్ బేస్ చేసుకుంటేనే మీరు క్వశ్చన్ ట్యాగ్ కానివ్వండి, లేకపోతే యాక్టివేస్ ప్యాసివేస్ కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ కానివ్వండి, ఓకే, లేదు ఒక లెటర్ రాయాలన్నా కానివ్వండి, ఒక రిపోర్ట్ రైటింగ్ రాయాలన్నా కానీ, మీరు ఏమి రాయాలన్నా ఏమి మాట్లాడాలన్నా కానీ ముఖ్యంగా మీకు ఉండవలసింది ఏంటంటే టెన్స్ అండి. ఆ తర్వాత మీరు క్వశ్చన్ వాటిని యూజ్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి, ఇది మీరు నేర్చుకున్నట్లయితే చాలా చక్కగా మాట్లాడగలుగుతారు, అదేవిధంగా చాలా చక్కగా రాయగలుగుతారు కూడా. ఓకే, మీకు మాట్లాడేదానికి కేవలం 6 టెన్స్ మాత్రమే సరిపోతాయి మ్యాక్సిమం అంటే. సో మీకు రాయడానికి మాత్రం టోటల్గా 12 టెన్సెస్ అనేది మీరు చక్కగా నేర్చుకోవాలి. ఓకే, సో మీకు ఫస్ట్ ఎవరైనా గ్రామర్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది టెన్స్. కాబట్టి స్టార్ట్ విత్ టెన్స్. నా నెక్స్ట్ వీడియో నుంచి మీకు టెన్స్ ఒక్కొక్క టెన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను విపులంగా. సో తప్పకుండా నా వీడియోస్ వాచ్ చేయగలరు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్.